బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియాంక గాంధీకి సంబంధించి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారా? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారా? అప్పుడే రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేసేశారా? నాడు ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయగా నానమ్మ అడుగు జాడల్లో నడవాలని నేడు ప్రియాంక ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే కాంగ్రెస్ వీరాభిమానులు అవుననే అంటున్నారు. ఇందులో నిజమెంత? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగొచ్చు? తెలంగాణ పర్యటన ముగించుకున్న గంటల వ్యవధిలోనే ప్రియాంక గురించి టాక్ ఎందుకు వస్తోంది? అసలు ఈ ప్రపోజల్ పెట్టిందెవరు? తెలంగాణలో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసైనా సరే కేసీఆర్ను గద్దె దించాల్సిందే. బీఆర్ఎస్ కారుకు బ్రేకులు వేసి చావుదెబ్బ రుచి చూపించాలి. ఇదే కాంగ్రెస్ బీజేపీ పార్టీల ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకు ఇరు పార్టీలు శక్తికి మించి మరీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు మోడీ, అమిత్ షా డైరెక్షన్లో కమలనాథులు, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గాంధీ కుటుంబం చరిష్మాతో పూర్వ వైభవం తీసుకొచ్చి అధికారంలోకి రావాలని నేతలు తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే టైంలో తెలంగాణ నుంచే ప్రియాంక గాంధీని పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చెవిన వేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయవచ్చు? ఎంపీ అయితే బాగుంటుందా, ఎమ్మెల్యే అయితే బాగుంటుందా అని సమాలోచనలు కూడా చేశారట. ఇందుకు రెండు నియోజకవర్గాలను ఎంపిక చేశామని, ఎంపీగా అయితేనే కరెక్ట్గా ఉంటుందని విచారించారట. మహబూబ్నగర్ లేదా మెదక్ నుంచి పోటీ చేయించాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు ఇటు తెలంగాణలో అటు ఢిల్లీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రియాంకను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారవచ్చనేది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లానట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియాంకను ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ అని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట. రెండు పార్టీలకు టార్గెట్ తెలంగాణ మాత్రమే. అక్కడ ఇక్కడ తాడో పేడో తేల్చుకోవాలని జాతీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలు తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోనియా గాంధీ కూడా మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రియాంక గాంధీ గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. మెదక్ లేదా మహబూబ్నగర్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఇందిరాగాంధీ 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు. అప్పటికే అత్యవసర పరిస్థితుల్లో విమర్శల పాలైన ఇందిరమ్మను మెదక్ ప్రజలు అక్కున చేర్చుకోవడంతో ఈ విజయం పెనుసంచలనమే అయ్యింది. అందుకే నానమ్మ బాటలో ఇక్కడి నుంచే ప్రియాంకను పోటీ చేయిస్తే కాంగ్రెస్కు కలిసొస్తుందని ఏఐసీసీ ప్లాన్ చేస్తోంది. బీజేపీని ఢీకొట్టలేక చతికిల పడుతున్న కాంగ్రెస్కు ప్రియాంక రూపంలో ఊపిరిపోయాలని హైకమాండ్ అనుకుంటుందంట. ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటించడం పక్కా వ్యూహమేనట. రానున్న రోజుల్లో తెలంగాణ ఇన్ఛార్జ్గా నియమించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదట. సరూర్ నగర్ పర్యటన జస్ట్ శాంపిల్ మాత్రమేనని, మున్ముందు ఇక నెలలో 2 సార్లు రాష్ట్రానికి పర్యటించేలా హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. ఇప్పుడు యువత, నిరుద్యోగులు, రానున్న రోజుల్లో రైతులు, ఆ తర్వాత ఉద్యమకారుల, ఇలా ఒక్కో పర్యటనలో ఒక్కో వర్గానికి సంబంధించి సభ ఉండబోతుందట. అయితే ఇటు ఇన్ఛార్జ్, అటు తెలంగాణ నుంచి పోటీ, ఇవన్నీ ఒక్కసారిగా వార్తలు రావడంతో అసలు ఇందులో ఏది నిజమో తెలియక కార్యకర్తలు, వీరాభిమానులు తికమకపడుతున్నారు. వాస్తవానికి ప్రియాంక ఇదిగో ఫలానా చోటు నుంచి పోటీ చేస్తారని వార్తలు ప్రతిసారి వస్తున్నాయే తప్పితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఎప్పుడూ బరిలోకి దిగలేదు. బాధ్యతలు మాత్రం పెద్దవే ఉన్నప్పటికీ పోటీ మాత్రమే ఎక్కడా చేయలేదు. ఇప్పుడు యువనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత కాంగ్రెస్కు ఉన్న ఏకైక ఆప్షన్ ప్రియాంకనేనని కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో అది కూడా వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు ఆ ఊసేలేదు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే వయనాడ్, తెలంగాణ నుంచి ఒక స్థానంలో రెండు చోట్ల పోటీ చేయించాలనేది హైకమాండ్ ప్లానట. ఆడబిడ్డ, పైగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఇందిరమ్మను ప్రియాంక రూపంలో చూసుకొని జనాలు గెలిపిస్తారని రాష్ట్ర పెద్దలు ధీమాతోనే ఉన్నారు.
మరి ప్రియాంక తెలంగాణ నుంచి పోటీ అనేది ప్రచారంగానే మిగిలిపోతుందా? లేకుంటే పోటీ చేసి కాంగ్రెస్ కు ఊపిరిపోసి అధికారంలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బీజేపీ నుంచి జాతీయ నేతలు ఖచ్చితంగా బరిలోకి దిగుతారు. ఇక బీఆర్ఎస్ ఏం చేస్తుందో, ఎన్నికల ముందు ఇంకా ఎన్నెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి. నమస్తే.